తన అధికారిక విమానంలో సాంకేతిక లోపం కారణంగా భారత్లో చిక్కుకుపోయిన కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోకు సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారని భారత వర్గాలు పేర్కొన్నాయి భారత వాయుసేన విమానంలో ఆయనను స్వదేశానికి తరలిస్తామని భారత్ ప్రతిపాదించగా ఆయన తన దేశం నుంచి వస్తున్న విమానం కోసం నిరీక్షిస్తానని పేర్కొన్నట్లు తెలిపాయి జీ ట్వంటీ సమావేశాలు ముగించుకుని స్వదేశానికి బయలుదేరేందుకు ప్రధాని ట్రూడో సిద్దమవుతుండగా చివరి నిమిషంలో ఆయన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే దీంతో ట్రూడో ప్రయాణం దాదాపు రెండు రోజుల పాటు వాయిదా పడింది